ఏదో నేను పెద్దగా చదువుకోలే కానీ న్యూటన్ మూడో నియామకం చర్య ప్రతిచర్య అంటే క్రికెట్ బాల్ ను గోడకేసి ఎంత బలంగా కొడితే అంతకు రెట్టింపు బలంతో వెనుకకు వస్తుందని మాత్రం తెలుసు. భగవద్గీత బుక్ లో కృష్ణ పరమాత్ముడు చెప్పిన లెక్కలే ఇది. మన పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం వడ్డీతో సహా వాపస్ దక్కుతుంది. నన్ను పీకెటోడు ఎవడు దునియాలో లేడు అని నోటికొచ్చినంత మాట్లాడితే మీర దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు, లెక్కలన్నీ రాసి పెట్టుకుంటూనే ఉంటాడు, ఆయన పనే అది. ఒక మంచి ముహూర్తం చూసి పటాదార పుస్తకాన్ని బైండింగ్ కొట్టించి పంగ పగిలేటట్టు పాటని చేతికిస్తాడు. ఇప్పుడు ఆంధ్ర సోషల్ మీడియాలో కారు కూతలు కూసిన నోర్లకు నోటీసులు అందుతున్నాయి కదా. అయితే గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలు తడుముకున్నట్టు కొందరు చేష్టలు కానొస్తున్నాయి. కూటమి సర్కార్ చర్యల మీద చెమటలు కక్కుతున్న ఆ మహానటి ఎవలో చూడురి. తొండ ముదిరి ఉసిరెళ్ళి అయినట్టే ఉంటుంది కొందరి జీవితం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్నట్టే వాళ్ళ పుట్టుబడి మనుపడుతుంది. వాళ్ళు ఉన్ననాడు ఉట్ల పండుగ, లేనినాడు లోట్ల పండుగ అన్నట్లే వీళ్ళు బతుకులు తెల్లారుతాయి. ఒకనాడు అధికారం చేతులు లేని టీడీపీ జనసేన నాయకుల మీద ఎంత నోరుంటే అంత తెరిచిన శ్రీరెడ్డి ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్న కేసులకు కూసాలు కదిలి బాంచెన్ సార్లు జరన్నను జైలు పంపకండ్రి అని అడుక్కుంటుంది. నేను తెలిసో తెలియకో నోరు జారిన, ఇక ఇప్పటి సాంచి మీ తెరువు వస్తే ఒట్టు అని నెత్తి నేలకు రాస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ కామెంట్ల మీద కూటమి సర్కారు కర్రుగాల్చి వాత పెడుతున్నది కదా. ఈ ముచ్చటలా ఎవరిని కూడా చూస్తలేదు చంద్రన్న సర్కారు. మొన్న సైన్మా డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ సార్కు నోటీసులు ముట్టినాయి కదా. ఇక నాకెన్నడు సెగదాగుతుందో అని శ్రీరెడ్డి సుత భయపడి చేతిరాతతోటి సారి చెప్పుకుంటా స్పష్టంగా క్షమాపణలు ముట్ట చెప్తున్నది. కర్మ ఫలితం అంటే ఇదే, లోపల ఏది తలిస్తే రేపెల్లుండి మన బతుకులకు కాపలా కూడా అదే అవుతుందని అక్కకు చక్కగానే నమోదైనట్టుంది. ఆంధ్రలా సోషల్ మీడియా అడ్డమైన కామెంట్లు పెట్టే బద్మాష్ గార్లకు బద్దలు భాషింగాలు అవుతున్నాయి కదా. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నాను అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను.